ఒక కొండ చిలువ ఎనకొండ. దాని తర్వాత ఏం చేస్తుంది? దాని ఆకలికి సొంత గుడ్లను కూడా తినేస్తుంది. మన వాడు అనుకుని చెప్పి అందరూ ఓట్లు వేస్తే సొంత చిన్నాయిని చంపేసింది ఆ ఎనకొండ. వైఎస్ జగన్ అనే ఎనకొండ సొంత చిన్నాయిని కూడా మింగేసింది. మా వాడు, నేను దళితులకి మేనమామ మేనమామ అని చెప్పిన వ్యక్తి 23 నుంచి 24 దళిత పథకాలు తీసేశాడు. 100 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహం పెట్టి అది సంతోషం, అది ఆనందిస్తాం. కానీ విదేశీ దళితులకి, దళిత విద్యార్థులకి వెళ్ళే విదేశీ విద్యా పథకానికి మీ పేరు పెట్టుకున్నాం. అంబేద్కర్ కంటే మీరు గొప్పవాళ్ళు కాదు వైఎస్ జగన్ గారు, గుర్తుపెట్టుకోండి. మీ టీవీలు ఇటు ఉన్నాయి కాబట్టి ఇటే చూసి చెప్తున్నాను. వైసీపీ నాయకులు చూస్తుంటారని తెలుసు, మీకే డైరెక్ట్గా మీ ఇళ్లలోకి వచ్చి మీ ఇంటి ముందు చెప్తున్నాను. నాకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ లేదు, వై కేటగిరీ సెక్యూరిటీ లేదు, పర్సనల్ గవర్నమెంట్ ఇచ్చిన గన్మెన్ లేరు. నాకున్న ఒకే ఒక రక్షణ వారాహి. నా అన్నదమ్ములు, నా ఆడపడుచులు, నా అక్క చెల్లెళ్ళు, నా జన సైనికులు, మా వీర మహిళలు, మీరు ఈ రాష్ట్రాన్ని పిండి పిండి చేసేస్తున్నారు, దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. ఎవడు మాట్లాడకూడదు. మీరు ఈ నేలలో ఎలా నిలబడతారో నేను చూస్తాను. అలాగే వైసీపీకి అండగా ఉండి క్రిమినల్స్ని రకరకాల ప్రాంతాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నారు. క్రిమినల్స్ అందరికీ రాజోల సభ నుంచి, వైసీపీ క్రిమినల్స్ ప్రత్యేకించి మిమ్మల్ని నేను హెచ్చరిస్తున్నా, నా ఒంటి మీద చిన్న చెయ్య పడ్డా, ఒక్క రాయి పడ్డా, మా జన సైనికుల మీద ఒక చెయ్య పడ్డా, మా నాయకుల్ని ఒక మాట అన్నా, మా ఆడబిడ్డల మీద మా ఆడపడుచుంది ఒక్క మాట అన్నా, మీకు రాజోలు సభాముఖంగా హెచ్చరిస్తున్నాను. క్రిమినల్స్, బ్లేడు బ్యాచ్లు, చిన్న కత్తి బ్యాచ్లు, గుండాలు, బాంబులేసేవాళ్ళు, తపంచాలు పట్టుకునేవాళ్ళు, మీ అందరికి చెప్తున్నాను, తన్ని తగలేస్తాను ఒక్కొక్కరిని గుర్తుపెట్టి. మా ప్రభుత్వం వచ్చిన రోజున ఒక్కొక్కరిని ఇళ్లలోంచి లాక్కొచ్చి కొడతాం, గుర్తుపెట్టుకో. మాతో గొడవ పెట్టుకోవాలి అంటే 25 సంవత్సరాల యుద్ధానికి సిద్ధమై గొడవ పెట్టుకో. నాకు నేను ఎందుకు గొడవ పెట్టుకున్నా, పిచ్చి సరదా కాదు నాకు. అభివృద్ధి లేదు, అభివృద్ధి లేదు, హాస్పిటల్స్ లేవు, ప్రైమరీ హెల్త్ కేర్ నాశనం అయిపోయింది, ప్రైమరీ హెల్త్ కేర్ నాశనం అయిపోయింది, రైతుకి గిట్టుబాటు ధర లేదు, కొబ్బరి పొండం రైతుకి నష్టాలు కూరుకుపోయాడు. వీళ్ళందరికీ గుర్తుపెట్టుకుని చెప్తున్నాను, అందుకని చెప్తున్నాను. మీరు ఇవన్నీ ఇసుకను దోచేస్తున్నారు, 5 అంతస్తులు 4 అంతస్తులు ఎత్తులకు ఇసుక మ్యాటర్ ఇసుకను తెచ్చేసి తోడేస్తున్నారు. అమాయకమైన బిడ్డలు ఆ గుంతల్లో పడి చచ్చిపోతున్నారు, ఇష్ట రాజ్యంగా చేస్తున్నారు. అందుకని వైసీపీకి మీరందరూ నన్ను ఎలాగ తిడతారు సాయంత్రం నుంచో రేపటి నుంచో, నాకు ఓకే. నేను యుద్ధంలో దిగడానికి చాలా ఆలోచిస్తాను, దిగాల వద్దా. ఒకసారి దిగాక వైసీపీ గుండాలకి చెప్తున్నాను, మీరు నాయకులు కూడా గుండాలా ప్రవర్తిస్తున్నారు. మీరో నేను ఒకళ్ళే ఉంది, మిగులుదాం, ఇంకెవరు అవుతుంది, మీరో నేను ఒకళ్ళు.
వాళ్ళని తిట్టేశాం. అదే చెప్పా, అదే అభివృద్ధి. ఓకే, వాళ్ళు చేశారు.